అందరికీ నమస్తే ఏడాదికి రెండుసార్లు గుహలోని స్వామిపైన సూర్యకిరణాలు పడతాయట లోక కళ్యాణార్థం రెండేళ్లకు ఒకసారి నిర్వహించే విశేషమైన హోమాలు నిరంతరం కనిపించే భక్తజన సందడి ఏడాదికి రెండు సార్లు స్వామిపైన పడే సూర్యకిరణాలు వంటి ప్రత్యేకతలన్నీ గవి గంగాధరేశ్వర స్వామి ఆలయంలో కనిపిస్తాయి మన దేశంలో ఉన్న డెబ్బై రెండు గుహాలయాల్లో ఈ క్షేత్రం ప్రసిద్ధమైనదని ఇక్కడ గుహలో కొలువైన పరమేశ్వరునిని పూజిస్తే కైలాసాన్ని దర్శించుకున్నట్లేనని నమ్మకం దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన ఈ ఆలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది గవి గంగాధరేశ్వర స్వామి ఆలయం బెంగళూరులోని కెంపగౌడ నగర్ గవిపురంలో కనిపిస్తుంది ఇక్కడ స్వామి గుహలో కొలువయ్యాడు కాబట్టి ఈ ప్రాంతానికి గవిపురం గుట్టహళ్ళి అనే పేరు వచ్చింది దక్షిణ కాశీగా పిలిచే ఈ ఆలయంలో ముహూర్తపు షాట్ను చిత్రీకరించే సినిమాలు విజయం సాధిస్తాయనేది సినీ వర్గాల్లో ఉన్న ఒక నమ్మకం స్థల పురాణం ఒకప్పుడు గౌతమ భరద్వాజ మహర్షులు తమ త్రికాల పూజల్ని ఈ గుహలోనే నిర్వహించాలనుకుని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణగాథ ఆ సమయంలో గంగానది స్వయంగా కదిలివచ్చి స్వామిని అభిషేకించేదట అందుకే ఇక్కడి శివుడికి గవి గంగాధరేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని అంటారు నేలమట్టానికి దిగువన ఉండే ఈ ఆలయాన్ని రాజవంశీయులు అభివృద్ధి చేస్తే విజయనగర రాజులకు సామంతుడైన ఆగడి కెంపెగౌడ పునరుద్ధరించినట్లుగా చెబుతారు దేశంలో సుమారు డెబ్బై రెండు గుహాలయాలు ఉంటే వాటిల్లో ఈ ఆలయానికి విశేషమైన గుర్తింపు ఉంది ఇక్కడి గుహలో సర్వాలంకార భూషితుడైన దక్షిణాభిముఖంగా కొలువు తీరిన స్వామిని దర్శించుకునే భక్తులు ఆ తర్వాత ఇతర దేవతామూర్తులని పూజిస్తారు సాధారణంగా అన్ని దేవాలయాలలో అమ్మవారు స్వామికి వామభాగంలో ఉంటే ఇక్కడ మాత్రం కుడివైపున ఉండి ప్రసన్న పార్వతిగా పూజలు అందుకుంటోంది అలాగే ఇక్కడ వనదుర్గను చూడొచ్చు ఆ తర్వాత అగ్నిదేవుడు దక్షిణామూర్తి శక్తి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలభైరవుడు భూదేవి శ్రీదేవి కృష్ణుడు భరద్వాజ గౌతమ మహర్షులు తదితర విగ్రహాలను దర్శించుకోవచ్చు అలాగే సప్తమాతృకలైన బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి విగ్రహాలు ఈ గుహలో వరుసగా కనిపిస్తాయి కంటిచూపు సమస్యలు ఉన్నవారు పదహారు వారాల పాటు ఇక్కడున్న అగ్నిదేవుడిని పూజిస్తే మంచిదని చెబుతారు అలాగే ఇక్కడ కొలువైన శక్తి గణపతి పైన ఆశీనురాలైన ఆదిపరాశక్తిని దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ఒక గుహలో స్వామి ఉంటే మరో రెండు గుహల్లో ఒకటి కాశీకి ఇంకొకటి శివగంగకు వెళ్లే స్వరంగ మార్గాలని ఈ గుహల ద్వారానే మహర్షులు కాశీకి వెళ్లేవారని చెబుతారు గర్భగుడి ప్రాంగణంలో ఉన్న చిన్న నీటి గుంటలో ఏ కాలంలోనైనా గంగాజలం ఊరుతూ ఒక సన్న కాలవగుండా ప్రవహిస్తూ కనిపిస్తుంది స్వామికి ఎదురుగా సూర్యచంద్రుల విగ్రహాలను దర్శించుకోవచ్చు భక్తులు ఇక్కడ ప్రతిరోజు చేసే పూజలు మహాశివరాత్రి నాడు కార్తీక మాసంలోనూ నిర్వహించే పూజాధికాలు అభిషేకాలు ఒక ఎత్తు అయితే ఏడాదికి రెండు సార్లు స్వామిపైన సూర్యకిరణాలు పడే విశేషం మరొకెత్తు మకర సంక్రాంతి రోజున సాయంకాలం ఆ తర్వాత కార్తీకంలో పడే సూర్యకిరణాలను సూర్యకర సేవగా పిలుస్తారు అలాగే మాఘమాసంలో బ్రహ్మోత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకుంటారు ఇవన్నీ కాకుండా రెండేళ్లకు ఒకసారి నలభై ఎనిమిది రోజుల పాటు లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా దుర్గా చండీ నవదుర్గా హోమాలను రుద్రాభిషేకాలను నిర్వహిస్తారు ఆలయ నిర్వాహకులు బెంగళూరులో ఉండే ఈ ఆలయానికి చేరుకునేందుకు విమానం రైలు బస్సులు అందుబాటులో ఉంటాయి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆలయం దాదాపు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్లో రావాలనుకునేవారు బెంగళూరు రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు బస్సులు ఆటోలు ఉంటాయి సమాప్తం మీకు వీలైతే ఎంతో విశిష్టతలు కలిగిన గవి గంగాధరేశ్వర స్వామిని దర్శించుకుని ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిందూ దేవాలయాల స్థల పురాణాల కోసం ఆలయాల విశిష్టతల కోసం మరిన్ని వీడియోలు కావాలనుకుంటే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ప్రసన్న